Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రఘురామ గురివింద నీతి అది మర్చిపోతే ఎలా? ఒకరివైపు చేయి చూపేటప్పుడు మరో నాలుగు వేళ్లు మన వైపు చూస్తాయి. ఇది అందరికీ తెలిసిన నీతి. కానీ రాజకీయ నాయకులు మాత్రం గురివింద సామెతలా వ్యవహరిస్తూ ఉంటారు. ముఖ్యంగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తెగ ఆయాసపడిపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తోందని, ఎఫ్ఆర్ఎంబి పరిధికి మించి చేసి రాష్ట్రాన్ని దివాళా తీస్తుందని రాజుగారు గగ్గోలు పెడుతున్నారు. పార్లమెంటు సమావేశాల్లోనే ప్రస్తావించడం కాదు, ప్రధాని మోదీకి లేఖలు రాస్తున్నారు, అమిత్ షాను కలిసి ఫిర్యాదు చేస్తున్నారు. రాష్ట్రం అప్పుల పాలవుతూ ఉంటే తన మనసు ఆందోళనకు గురవుతోందని ఆయన పదే పదే మీడియాకు చెబుతున్నారు. రాష్ట్రం చేసే నిర్వాహకం వల్ల భవిష్యత్తులో ప్రజలే కాదు, బ్యాంకుల పుట్టి కూడా మునిగిపోతుందని రాజుగారు రోధిస్తున్నారు. కానీ తాను మాత్రం అవే బ్యాంకులకు వందల కోట్లు ఎగవేసిన విషయాన్ని మాత్రం రఘురామకృష్ణరాజు మర్చిపోతున్నారు. రఘురామకృష్ణరాజుకు చెందిన కంపెనీలు దాదాపు 700 కోట్ల రూపాయలకు పైగానే బ్యాంకుల నుంచి రుణం తీసుకుని ఎగవేశాయి. బ్యాంకులు నోటీసులు ఇచ్చినా స్పందన లేదు. తమ కంపెనీలో నష్టం చూపి బ్యాంకులను ఎగ్గొట్టే ప్రయత్నం ఆ కంపెనీలు చేస్తున్నాయి. దీనిపై ఇప్పటికే సిబిఐ, ఈడీ వంటి సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. ఒక్క రఘురామకృష్ణరాజు మాత్రమే కాదు, బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి వంటి వారు కూడా ఇదే కోవలో ఉన్నారు. కానీ వారు బ్యాంకులకు రుణాలను ఎగగొట్టడం సమర్థించుకుంటున్నారు. తాను బ్యాంకులకు రుణాన్ని ఎగవేయలేదని, కంపెనీకి నష్టాలు రావడంతోనే చెల్లింపులు చేయలేకపోతున్నామని రఘురామకృష్ణరాజు చిలక పలుకులు పలుకుతున్నారు. మరి అదే సమయంలో ఏపీ ప్రభుత్వం బ్యాంకుల నుంచి అప్పులు తీసుకోకూడదట, ఏపీ సర్కారుకు అప్పులు ఇవ్వకుండా మోదీ నియంత్రించాలట. రాజుగారి ప్రయత్నం అదే. మరి రఘురామకృష్ణరాజు తొలుత ఆయన తాను చెల్లించాల్సిన అప్పులు కట్టి ఇతరులకు నీతులు చెబితే బాగుంటుంది.